మేము రిట్ చేయటం జరిగింది. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో 44 కరోనా పాజిటివ్ కేసులు అధికారికంగా నమోదైనట్లు మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. గుడివాడ పురపాలక సంఘ కార్యాలయంలో కమిషనర్ మీడియాతో మాట్లాడారు. పట్టణ పరిధిలో 44 పాజిటివ్ కేసులు అధికారికంగా నమోదయ్యాయన్నారు. పట్టణంలోని 12, 13, 21, 30 వార్డు మినహా ఇతర వార్డులన్నీ కంటైన్మెంట్ జోన్ పరిధిలోకి వచ్చినట్లు కమిషనర్ వెల్లడించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు కమిషనర్. పట్టణంలో అఫీషియల్గా 44 కేసులు, ఇంకా ముందు 36 8 కొత్త కేసులు రావడం జరిగింది. 4 వార్డులు మినహా 13, 14, 21, 30 వార్డులు మినహా మిగతా వార్డులన్నింటిలో కంటైన్మెంట్ జోన్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజు రోజుకి కేసులు పెరుగుతున్న దృష్ట్యా కంటైన్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళైతేనేమి, పట్టణ ప్రజలైతేనేమి, మేము ఇచ్చిన నిర్దేశించిన టైంలో మాత్రమే, అంటే ఉదయం 6 నుంచి 11 గంటలని ఇచ్చాము. ఈ 5 గంటలలో బయటే ఉండకుండా వాళ్ళకి అవసరమైన మేరకు మాత్రమే 1 గంట సేపటి లోపల వాళ్ళ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉంటే ఈ కరోనా రాకుండా జాగ్రత్త పడిన వాళ్ళు అవుతారు. ఈ పరిస్థితి మనకి ఎందుకు వచ్చిందంటే ఇతర ప్రాంతాల నుంచి రావటం, మనం బయట ప్రాంతాలకు వెళ్ళటం, అన్ని రకాలటువంటి వ్యాపారాలకి అవకాశం కల్పించడం వల్ల అందరూ ఒకళ్ళకొకళ్ళకి సంబంధాలైనటువంటి వాళ్ళని కూడా మనం కలవటం వల్ల ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది. సాధ్యమైనంత వరకు మాస్కులు పెట్టుకొని బయటకు రావాలి, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. ఎక్కడైనా గుమిగూడి ఉన్నటువంటి ప్రాంత జనాలు ఉన్నట్లయితే అటువంటి ప్రాంతాలకు వెళ్ళకుండా ఉండటమే మంచిది. జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కరోనాని మన దగ్గరికి రాకుండా చేసుకోవడానికి అవకాశం ఉందని, ప్రాంత జనాలు ఉన్నట్లయితే అటువంటి ప్రాంతాలకు వెళ్ళకుండా ఉండటమే మంచిది. జాగ్రత్తలు తీసుకున్నట్లు చిత్తూరు జిల్లా కుప్పంలో